ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? రండి మనందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు మనం ధ్యానిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఏం పొందుకుంటాం? ఎక్కడ ఉన్నాము అంటే మనం అందరం ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగములో ఉన్నాము, పరిశుద్ధాత్మ సమక్షములో ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణలో ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిన్ను నన్ను కూడా వెంటాడుతుంది. కనుక ఈ రోజుల్లో నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆరాధించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని అతుక్కుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పించేది ఏంటంటే ఆయన మనకు ఇచ్చేది ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథము 11:22 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ, అతని మీద నిలుచును యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే, అక్కడ అంటున్నాడు ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఆత్మ, వివేకాన్ని తెలియజేస్తుంది. చాలా మంది జ్ఞానము లేకుండా జీవిస్తూ ఉన్నారు. జ్ఞానము లేని వారు ఎలాగున్నారు అంటే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతున్నారని సామెతలు గ్రంథములో 1:32 మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఈ రోజుల్లో మనందరికి ఏం అవసరమంట? జ్ఞానం అవసరమై ఉంది. జ్ఞానం లేకపోతే నడవలేము, జ్ఞానం లేకపోతే బ్రతకలేము. చిన్నలకి, పెద్దలకి, స్త్రీలకు, పురుషులకి కావలసింది ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానము కావాలి కనుక మనందరము కూడా దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మనందరము కూడా ఎప్పుడైతే దేవుడిచ్చే జ్ఞానము కొరకు మనము ఎదురు చూస్తామో అప్పుడే ఆయన తన జ్ఞానముతో మనల్ని నింపబోతున్నాడు. ఆ జ్ఞానములో ఏముందంట? ఆ జ్ఞానములో ఏముంది అక్కడ అంటున్నాడు వివేకం. మాకు తెలియజే వివేకం అంటే వివేకము కలిగి ఉన్నవారు, వివేకం కలిగి ఉన్నారు తెలుస్తూ ఉందన్నమాట. వివేకం కలిగి ఉంటే మన ఎలా నడుచుకోవాలి? పెద్దలని, చిన్నలని మనము ఎవరిని గౌరవించాలి? ఇతరులని ఎలా గౌరవించాలి? గాలిచ్చి, నీరిచ్చి, ఎలక్ట్రిచ్చి, చీకటిచ్చి, ఆయుస్సు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నేను నీ కుటుంబాన్ని కనుపాప వల్ల కాపాడుతుంది ఎవరు అనుకుంటావు? చాలా మంది అనుకుంటారు, కష్టపడే వాళ్ళందరూ కూడా నా బలమే, నా తెలివే, నా అజ్ఞానమే, నేనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేనే నా పిల్లలు పోషిస్తున్నాను, నేనే అందరికీ సాయం చేస్తున్నాను. వివేకం అది. అవివేకం నువ్వు కాదు, దేవుని కృపను పక్కన పెట్టేస్తాడు మనిషి వచ్చేస్తాడు ముందుకి. దేవుని ధైర్యం వెనకేంటేస్తాడు మనిషి వచ్చేస్తాడు ముందుకి. దేవుని బిడ్డలారా నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, దేవుని దయ. దేవుని ఆత్మ కలిగి ఉంటే ఆత్మనికి వివేకాన్ని నేర్పిస్తుంది. మన ప్రతి విషయంలో దావీదు అంటాడు అతను మహాచక్రవర్తి అయి ఉన్నాడు, నేను నరుడు కాదు పురుగుని అంటున్నాడు. అంటే అతను మహాచక్రవర్తిగా ఉన్నాడు. 40 ఇశ్రాయేలును పరిపాలన చేశాడు, అయినప్పటికీ కూడా నేను ఒట్టి నరుడు కాదు పురుగునై దేవుడి దృష్టిలో ఎంతగా తగ్గించుకోడు. జ్ఞాన వివేకం కలిగి ఉన్నవాడు తను తాను తగ్గించుకుంటూ ఉంటాడు. జ్ఞాన వివేకం కలిగి ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే దావీదు తగ్గించుకున్నాడు, హెచ్చించబడుతున్నాడు. నిజంగా జ్ఞానము నీలో ఉంటే నువ్వు తగ్గించుకుంటావు, దే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక దేవుని అన్ని విషయాల్లో జ్ఞానము వివేకము కలిగి నువ్వు ప్రవర్తించగలిగేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఉంటే అతి అనుభవంలో నేను నడిపిస్తాడు, అటు మార్గంలో నడిపిస్తాడు. జ్ఞానం లేక ప్రవర్తించే వారు చాలా మంది. దేవుని ఆత్మ లేకుండా, దేవుని ఆత్మ యొక్క జ్ఞానము లేకుండా, అవగాహనము లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మకు మనకు నేర్పిస్తుంది ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, చిన్నల దగ్గర ఏం మాట్లాడాలి, పెద్దల దగ్గర ఏం మాట్లాడాలి, స్త్రీల దగ్గర ఏం మాట్లాడాలి. కనుక మనం అందరము కూడా జ్ఞాన వివేకము కలిగిన ఆత్మకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కోరుకుంటే ఆయన అంటున్నాడు నీకు నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించేది ఏంటంటే
జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ నీలోకి రాబోతున్నది. అంత మాత్రమే కాదు కాని ఆయన అంటుంటాడు, ఆత్మ ఆత్మ ఆలోచన ఆలోచన బలముకు ఆధారముగు ఆత్మ, ఆలోచనకు బలముతో ఉంటుందంట. బలమైన ఆలోచన ఇక ఎలాగుంటుంది, మంచి ఆలోచన నువ్వే విషయంలో కుడుగని ఎడగాని తొట్టిల్లిపో. ఆలోచన సమయోచితమైన ఆలోచన ఇస్తూ ఉంటారు, ఆలోచనిస్తుండ. పేతురు సరసాలో ఉంటే వాళ్ళ సంఘానికి ఒక ఆలోచన వచ్చింది. పేతురునే సమర్థుడైన పేతురునే అయ్యా పేతురునే అరెస్ట్ చేశారు, పేతురునే చంపేస్తున్నారు అనేసి ఎవరికి వాళ్ళు చెదిరిపోలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు అంట, అందరూ ఒక ఆలోచన వచ్చింది, అందరూ కలిసి ప్రభు పాదాలు వారు ప్రభు పాదాలు పట్టుకున్నారంట. అంటే ఆత్మ మనకేం చేస్తుందంటే, కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే, బాధలో ఉంటే మనకు నేర్పిస్తుంది ఆత్మ, నువ్వు ఇలాగ నడిస్తే నువ్వు విడుదల కలుగుతుంది. సంఘం అందరూ కూడా జాశక్తితో ప్రార్థించినప్పుడు అలా ప్రార్థించాలని ఎవరు నేర్పించారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచనకు ఆధారముగు ఆత్మ బలముతో కూడిన ఆత్మ నీకు ఇస్తుంది. ఆత్మ ధోరణికి బలం కలుగుతుంది, ఆత్మ ధోరణికి ధైర్యం కలుగుతుంది, ఆత్మ ధోరణి ముందుకు వెళతావు. మధ్యరాత్రి వేళ సమయంలో పౌలు శీలలు ప్రార్థిస్తున్నారు, ఆత్మను దేవుని స్తుతిస్తున్నారు, ఆత్మను ఆహ్వానిస్తున్నప్పుడు వారి బంధకాలు ఊడిపోయి. నీ బంధకాలు ఊడిపోతే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కోరుకోగలిగితే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే శక్తి నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడిలో మనం అందరము కూడా గడపాలి, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధ ఆత్మ లేకపోతే మనకి జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, వివేకం ఉండదు, కనుక అజ్ఞానంలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలంటే ఆయనని మనల్ని మోసగింపనివ్వడం. చాలా మంది దినాలు మోసగించేవాళ్ళు మనందరూ చాలా మందికి వస్తున్నారు, కనుక మనం మోసం నుంచి తప్పిస్తాడు, మన కీడి నుండి తప్పిస్తాడు, మనకు అవమానం తప్పిస్తాడు, మన ఆటంకాలు తొలగించేది పరిశుద్ధాత్మ దేవుడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినుకుల్లో ఆయన ఫలింప చెయ్యనుగాక. మహాపరిశుద్ధుడా, నీ ఆత్మను పంపయ్యా, నీ శక్తితో నింపు నాయన. అయ్యా ఆత్మ లేకుండా అజ్ఞానంగా తన తెలివితో, తన జ్ఞానంతో, తన బలంతో, తమకున్న సమర్థతతో నాయన ముందుకు వెళుతున్నారు. పరిశుద్ధాత్మ దేవ మీరు కావాలని కోరుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు, ఈరోజు జరుపుకుంటున్న శుభకార్యములు మీరుండండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభా పరిశుద్ధాత్మదేవ అందరి మీద ఆత్మను కుమ్మరించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఎంతైతే ఈ వాక్యం వింటున్నారు, నీ ఆత్మతో నింపండి, నీ శక్తిని పంపండి, నీ సాక్షి నిలబెట్టండి, మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ప్రార్థించేడుకుంటున్నాం ప్రియ పరలోకమ తండ్రి. ఆమేన్. జోసెఫ్ పిట్టల వేమవరం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు జీవాత్మతో నడుపు ప్రభు, పరిశుద్ధాత్మతో అభిషేకం.